భారత్ 118 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, దీనికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. బెక్కవోలు మండలంలో ఎస్ఐ కారణంగా టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఎన్నికల కమిషన్ స్పందించి ఎస్ఐని ఎన్నికల విధులలో నుండి తప్పించి వేరే అధికారి ద్వారా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రేలంగి నాగేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కర్రి శ్రీనివాసరావు, ఆదినారాయణ రెడ్డి, కొమరిపాలెం టీడీపీ నాయకులు డివిఆర్ తాతారెడ్డి, శ్రీధర్ అప్పలస్వామి, సూర్యనారాయణ, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత ఆల్రెడీ నామినేషన్స్ పూర్తయి, వారి స్క్రూటీ కూడా జరుగుతుంది. రెండో విడత నామినేషన్ ప్రక్రియ రేపు మొదలవబోతా ఉంది. బెక్కవోలు మండలానికి సంపత్తి నియోజకవర్గం, బెక్కవోలు మండలం అనపత్తి మండలం, రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా వైఎస్ఆర్సీపీకి తొత్తులుగా ఉండి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళని ఇబ్బందులు పెట్టే దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా బెక్కవోలు మండలంలో కొమరిపాలెం గ్రామం కానీ, ఇళ్లపల్లి గ్రామం కానీ, రంగాపురం కానీ, పందలపాక్ కానీ తదితర గ్రామాల్లో ఈ 18 నెలల కాలంలో పోలీసు వ్యవస్థ కొంతమంది వ్యక్తులకి తొత్తులుగా వ్యవహరిస్తూ పూర్తి పక్షపాత ధోరణితో ఇక్కడ వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉంటున్న ఎస్ఐ ఉన్నారో, ఈ ఎస్ఐ గారు కొమరపాలెం గ్రామం పైన ఆయనకి ప్రత్యేకమైన అభిమానం. మండలం అంతా కూడా ఇక్కడ నుంచే వ్యవహారాలు పోలీసు వ్యవస్థని చక్కబెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొమరపాలెం గ్రామం నుంచి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తారో ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే ఎస్ఐ గారు పనిచేయడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉండే ఎస్ఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆశిస్తున్న ఫ్రీ అండ్ ఫెయిర్ పోలు జరగదు. ఇవాళ ఇక్కడ నామినేషన్ ప్రక్రియ మొదలయ్యేటప్పటికీ కొమరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ, జనసేన సానుభూతి పరులు కానీ ఎవరూ నామినేషన్లు వేయరని ఆలోచన చేసిన దశలో, మరి మొన్న 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసిన రేలంగి నాగేశ్వరరావు గారు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడంతో వార్డు మెంబర్ల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ కూడా భాగస్వామ్యం అవుతూ ఉంది. మరి వాడు ఇక్కడ కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళబోతా ఉన్నాం. నా హృదయపూర్వకంగా అభినందనలు, మరి ముఖ్యంగా మన రామకృష్ణారెడ్డి గారికి, అలాగే ఇక్కడ సోదరులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎన్నికలు స్టార్ట్ అయ్యాయంటే ఒక పండగ వాతావరణంలాగా జరగాలి, కానీ ఇక్కడ అలా జరుగుతూ లేదు. సెంట్రల్ జైల్లాగా కాపాడుతుంది కొమరపాలెం పరిస్థితి. వేళ నాకు సుమారు 30 సంవత్సరాలు పెట్టి రాజకీయాలు ఉంది, అలాగే జనసేనలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు కూడా ఎలాంటి అరాచకాలు జరగలేదు. మరి ఈరోజు కొమరపాలెం పరిస్థితి చూస్తుంటే బెక్కవోలు పోలీస్ స్టేషన్ కొమరపాలెంలో ఉందా, బెక్కవోలులో ఉందా, మాకు అర్థమలేని పరిస్థితిలో ఉన్నాం. ఎస్ఐ గారు ఎవరో మాకు తెలియట్లేదు. ఇక్కడ కొమరపాలెం నాయకులా లేకపోతే బెక్కవోలు వాసు గారు కూడా అర్థమైన పరిస్థితిలో ఉన్నాం మేము. కాబట్టి మరి ఎన్నికల కమిషన్ గారు మరి దీని మీద దృష్టి పెట్టి మరి ఇక్కడ ఎన్నికలు సమయంగా జరిపించమని కోరుతున్నాం. అదే కాకుండా ఎన్నికలుగా జరగడం ఒక వ్యక్తి అయితే ఇక్కడ ప్రాణాపాయం జరిగేలా కాపాడుతుంది.